మరి ఇక నిరుద్యోగులకు న్యాయం చేయగలిగే శక్తి ఎక్కడ ఉంటుందంటే సాధ్యమయ్యే విషయమే కాదు. వాస్తవానికి ప్రభుత్వం పెద్ద లోపం ఏంటంటే నువ్వు ఎన్ని చేసినావు, ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినావు అనే దానికంటే ఈ ప్రభుత్వానికి ఉండే ప్రధాన లోపం ఏంటంటే అసలు మొత్తంగా ప్రజల పట్ల ఒక గౌరవభావం అనేది లేదు, ప్రతిపక్షాల పట్ల ఒక గౌరవభావం అనేది లేదు. ఎంతసేపటికి కూడా ఆత్మాభిమానాన్ని రూపుమాపే విధంగా, అణిచివేసే విధంగానే ఈ ప్రభుత్వం అనేది వ్యవహరించింది. అది మనం ప్రధానంగా ఈ ప్రభుత్వ పని విధానంలో ఉన్న పెద్ద లోపం. ఏ ప్రభుత్వమైనా చట్ట ప్రకారం అధికారాలను చెలాయించాలి. ఆధునిక ప్రజాస్వామ్యంలో ఆ అధికారాన్ని ప్రజలకు లాభపడే విధంగా ఉపయోగించాలి. కానీ ప్రభుత్వం ఇష్టానుసారంగా అధికారాన్ని వాడింది, తనకు తోచినట్టుగా ఒక అరాచకంగా ఒక పరిపాలన చెలాయించింది. ఎంతసేపటికి తాము డబ్బులు కొల్లగొట్టడానికి అధికారాన్ని ఉపయోగించరు తప్ప వాళ్ళు ప్రజా సంక్షేమం కోసం ఈ అధికారాన్ని ఉపయోగించలేకపోయారు. ఇది ప్రభుత్వ పాలనకున్నటువంటి ప్రధాన లోపం. ప్రజల హక్కులంటే రక్షణ లేదు. మీరు అది నెరెళ్ళ ఘటనలో చూసినాం మనం. మొత్తంగానే ఈ ధర్నా చౌక్ మూసేసినప్పుడు మనకు అర్థమైంది, ప్రగతి భవన్కు వెళ్ళి కనీసం రిప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం లేకుండా చేసినప్పుడే మనకు వాస్తవాలు అనేవి బాగా అర్థమైనాయి. అదీ కాక గట్టిగా నిలబడి నిరసన తెలుపుదామని ప్రయత్నించిన అందరి మీద కేసులు పెట్టిండ్రు. ఇప్పుడు దాదాపు అన్ని ప్రతిపక్ష పార్టీల మీద కూడా ఇలా కేసులు ఉన్నాయి. కొంతమంది మీదనైతే 30, 40, 50 దాకా కూడా కేసులు ఉన్నాయి. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున కేసులు పెట్టినటువంటి ప్రభుత్వం మనం ఎక్కడా చూడం. సెక్షన్ 144 దుర్వినియోగం చేసిండ్రు. నిరసన తెలపటానికి రోడ్ల మీదకి రాకుండా అడ్డుకున్నారు. సెక్షన్ 30 దుర్వినియోగం చేసిండ్రు. ఒక గుంపుగా ఒక చోట చేరి మాట్లాడుకొని తమ సమస్యల గురించి చర్చించుకొని నిరసన వ్యక్తం చేయడానికి అవకాశం లేకుండా చేసిండ్రు. ఇంతటి దుర్మార్గమైన పాలన మనం ఇదివరకు ఎన్నడూ చూడలేదు, భవిష్యత్తులో చూస్తామని కూడా నేను అనుకోవటం లేదు. రాజ్యాంగబద్ధమైన పాలన ఉండవలసినటువంటి రాష్ట్రంలో ఇది కొట్లాడి తెచ్చిన రాష్ట్రం కదా. ఇంకా జాగ్రత్త పడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉండగా వాళ్ళు దాన్ని బేఖాతరు చేసి ఇష్టానుసారంగా అధికారాన్ని దుర్వినియోగం చేసిండ్రు. అది ఇవాళ ప్రజలు తట్టుకోలేనటువంటి, దాన్ని జీర్ణించుకోలేనటువంటి అంశం అండి. చాలా సూటిగా ఏ ఊళ్ళైనా ఏమంటారంటే ఇంత దౌర్జన్యమా అని అంటారు. మేము వెనకటికి రజాకారుల గురించి విన్నాం కానీ ఆ పాలన ఇప్పుడు చూస్తున్నామని చెప్తారు. నిజంగా ఇటువంటి పాలకులను ఓడించకపోతే ఈ అహంభావం దిగదు, వాళ్లకు బాధ్యత అనేది తెలియదు అనేది ప్రజలు మాట్లాడారు. అన్ని రకాలుగా ప్రజలు వ్యాఖ్యానించినారంటే ఇంకా ఈ పరిపాలన ఎంత దుర్మార్గంగా సాగిందో, ఎంత క్రూరంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. రైట్, మరో చిన్న బ్రేక్ తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ